ఫ్రెండ్స్, ఇది కాకినాడ కేంద్రపాలెంలోని ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 139 గజాల్లో కట్టారు. ఇది హాల్ అండి. ఇది కిచెన్ అండి. దేవుడికి ఇక్కడ పెట్టుకున్నారు. కబోర్డ్స్ వుడ్తో చేశారు. పైన స్టోరేజ్ కూడా ఉంది. దేవుడు గారు ఎక్కడ పెట్టారు కదా. ఇది డైనింగ్, డైనింగ్ కింద పెట్టుకున్నారు. ఇక్కడ హాల్లోనే ఈ కార్నర్లో పైన మళ్ళీ స్టోరేజ్ కింద ఏదైనా సామాన్లు అవి పెట్టుకోవడానికి. ఇది ఒక బెడ్రూమ్ అండి. కాస్ట్ 55 లక్షలు చెప్తున్నారు. దీనికి అటాచ్డ్ ఉంది. ఇది ఒక బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ అండి. వానర్స్ ఉన్నారు. ఇంకా క్లియర్ చేయలేదు. సేల్ ఏదన్నా చేస్తారు. దీనికైతే బయట ఇచ్చారు. టాయిలెట్ బయట ఇచ్చారు దీనికి. నేను బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తున్నాను. ఇది నార్త్లో ఒక డోరు. పైన కూడా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. కింద గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్. పైన ఇప్పుడే తయారు చేస్తున్నారు. ఆల్రెడీ తయారు స్టార్ట్ చేశారు. 40 అండి. అయితే ఇంకా ఈయన సింగపూర్లో ఎక్కడ ఉంటారు. సో అక్కడ మంచి ఆఫర్ వచ్చిందని కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఉంది. ఇంకా కంప్లీట్ చేయలేదు. బ్యాంక్లో ఉందండి. మనకి ఎంత ఉందో అనుకుంటున్నారు. ఇంకా అమ్మేసి సింగపూర్ వెళ్ళిపోతారు. సో ఏదో సింగపూర్ స్టైల్లోనే ఉందట. కొంచెం మనం దాన్ని మార్చుకోవాలి మన ఇష్టం వచ్చినట్టు. ఇది ఒక బెడ్రూమ్గా ఉంచుకోవాలి మనం. యాక్చువల్గా మధ్యలో అటాచ్డ్ అనమాట. అటే బెడ్రూమ్కి ఇటే బెడ్రూమ్కి అటాచ్ కింద ప్లాన్ చేశారు. ఈయన అటాచ్డ్ కింద అనమాట. ఇది వంటగది కింద కట్టారు. ఇది ఇది హాల్. ఫస్ట్ ఫ్లోర్లో హాల్. సింగపూర్ మోడల్ ఇచ్చేద్దామని. ఇది కిచెన్ కింద. ఓకే, కిచెన్ ఇక్కడ ప్లాన్ చేశారు. రెండు ఆప్షన్. ఇది మరి అది అది రెండు. నేను ఏం చేశానంటే రెండు గదులకి ఒక. ఇది ఒక బెడ్రూమ్. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి కలిపి రెండింటికి కామన్గా స్పేస్ ఎక్కువ కట్టి 10x6 అలా స్పేస్ ఎక్కువ ఇచ్చి టబ్ అలా అన్ని పెట్టాం. ఇక్కడ లైటింగ్ లేదు. అటాచ్డ్ కింద ఇచ్చారన్నమాట రెండు గదులకి కలిపి. ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్ నుంచి రావాలి. బెడ్రూమ్ కింద అండి. బయట బయట ఒక బాత్రూమ్ ఒకటి అరేంజ్ చేశారు కట్టుకునేలాగా. ఫ్రెండ్స్కి ఏదైనా నెంబర్ ఇచ్చాను. కాంటాక్ట్ చేయండి.